విద్యా వ్యవస్థ బాగుపడతేనే సమాజం బాగుపడతదన్నారు రాష్ట్ర మంత్రులు. హైదరాబాద్లోని సరూర్ నగర్ల బీసీ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రి జోగురామన్న మొదలు పెట్టారు. బీసీ విద్యార్థులకు న్యాయమైన విద్య అందించేందుకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమన్నారు నేతలు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు బీసీ కమిషన్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 119 గురుకులాలు మొదలుపెట్టారు. సోవన్నీస్ స్కూల్ బీసీఎల్ కి ఖాయం కియా గయ్, యే హమారే లియే బడీ ఖుషీ కి బాత్ హై. యే బచ్చే హమారా భవిష్య హై, యే కల్ హమారే బచ్చే జబ్ బడే హోంగే, तालीम याफ्त होंगे तो हमारे मुल्क के लिए, हमारे स्टेट के लिए बहुत बड़ा हमारा एक असेसा होगा. असेसा मीन्स ये हमारा फ्यूचर, हमारे बच्चों का जो फ्यूचर है वो हमारे देश का फ्यूचर है. हमारे सीएम साहब ने तेलंगाना हासिल करने के लिए 14 साल एक मूवमेंट चलाया. मूवमेंट के बाद उन्होंने इन बच्चों को फ्री तालीम देने का ऐलान किया. आज हमारे बच्चे चाहे एससी हो, चाहे एसटी हो, चाहे बीसी हो, चाहे माइनॉरिटी हो, उनके लिए सीएम साहब ने रेजिडेंशियल स्कूल खोल रहे हैं. ये बच्चे आज पढ़ेंगे तो कल बहुत अच्छी जिंदगी गुजारेंगे. यही नहीं कि हर पढ़ा लिखा बच्चा नौकरी हासिल करेगा, अगर आज के दौर में बिजनेस भी करना पड़ेगा तो बच्चों को तालीम याफ्ता आना पड़ेगा. सरकारी स्कूलों में तालीम हासिल कर बड़े इंसान बने. KG to PG फ्री एजुकेशन, कंपल्सरी एजुकेशन, इंग्लिश मीडियम द्वारा ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పని ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ప్రకారంగా రెసిడెన్షియల్ 5వ తరగతి నుంచి అంగన్వాడీలలో 5వ తారీఖు వరకు పిల్లలకు చదివించే కార్యక్రమం. ఇలా క్వశ్చన్ చేస్తున్నారు, కేసీఆర్ KG to PG అన్నాడు, 5వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం పెట్టారు అని క్వశ్చన్ చేస్తున్నారు. 5వ తారీఖు వరకు అంగన్వాడీలో పిల్లలు, ఎందుకంటే చిన్న పిల్లలు హాస్టల్లో ఉండలేరు, వాళ్ళు ఒంటికి తోటికి అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 5వ తారీఖు వరకు అంగన్వాడీలో చదివించి 5 తర్వాత నుంచి రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు నిజంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈరోజు ఒక స్వంత అవకాశం. ఇది చరిత్రలోనే మరి గిన్నిస్ బుక్ లెక్కినటువంటి విషయం. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్ర మరి బీసీ వర్గాల తరఫున నా తరపున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక కార్పొరేటర్స్కు, స్కూల్స్కు ధీటుగా మరి పలుకు బలహీన వర్గాల బిడ్డలు కూడా నాణ్యమైనటువంటి విద్యను, అది ఇంగ్లీష్ మీడియం సెంట్రల్ సిలబస్ తోటి అందించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు ఎన్నో కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నామంటే అవి రెసిడెన్షియల్ పాఠశాలలు కాబట్టి అక్కడ సౌకర్యాలు ఉంటాయి కాబట్టి డబ్బులు పెట్టి చేస్తూ ఉన్నారు. ఈరోజు అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏం చేస్తుండు మీ పిల్లలు అంటే చదువు కొంటుండు అనేది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల నుండి చదువుకుంటున్నారు నా పిల్లలు అనే విధంగా తీర్చిదిద్దడానికే ఈ గురుకుల విద్యా వ్యవస్థలు. ఈ రోజు 119 రెసిడెన్షియల్ పాఠశాలలు మనం ఓపెన్ చేసుకున్నాం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో. ఈ రోజు దేశంలో పౌష్టికాహార లోమితో బాధపడుతున్నటువంటి విద్యార్థులకు భోజన సౌకర్యాలు, మంచి బెడ్లు, మంచి డ్రెస్సులు, మంచి బుక్కులు, ఇవన్నీ కేసీఆర్ గారు ఏది ఇచ్చినా సంపూర్ణంగా వడ్డిస్తారు. స్కూల్ పెట్టాలంటేనే ఎంతో కష్టమవుతుంది. అలాంటిది ఏకకాలంలో 119 ప్రారంభించడం భారతదేశ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఇది భారతదేశానికి గొప్ప మార్గదర్శకంగా ఉండి మన తెలంగాణ బంగారు తెలంగాణ సాధనలో భాగంగా జరుగుతున్న ఈ కృషిలో మనం చిత్తశుద్ధితో పాల్గొనాలని, అలాగే విద్యార్థులు చక్కగా చదువుకొని రేపటి అధికారులుగా, రాజకీయ నాయకులుగా, సైంటిస్టుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఎదగాలని. గురుకుల విద్యా సంస్థలను ప్రారంభించడము నిజంగా అభినందించాల్సినటువంటి విషయము. ఈరోజు జనాభాలో, గ్రామీణ ప్రాంతాలలో కూడా అన్ని వర్గాల ప్రజలలో వాళ్ళు ఏ వృత్తులు చేసుకున్నప్పటికీ ప్రతి ఒక్క వృత్తి చేసేటువంటి వ్యక్తి తమ పిల్లలు బాగా చదవాలి, అన్ని రంగాల్లో రాణించాలనేటువంటి పట్టుదల ఈరోజు వచ్చింది. ఈరోజు ఆటో నడిపే డ్రైవర్ కూడా మరి నారాయణ స్కూల్కు, చైతన్య స్కూల్కి వెళ్ళి 100,000 రూపాయలు, 200,000 రూపాయలు ఫీజు కట్టి తమ కొడుకు, తమ బిడ్డ చదవాలని ఒక పట్టుదల ఈరోజు వాళ్ళకు వచ్చింది. ఆస్తులు అమ్మి ఈరోజు
స్కూళ్ళు చదివిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరేది ఒకటే, మనం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాము, ఖచ్చితంగా నాణ్యమైనటువంటి విద్య ఈరోజు పిల్లలకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వసతులు కూడా మరి మంచి వసతులు విద్యార్థులకు ఇవ్వాలి, మంచి ఎన్వైర్న్మెంట్ ఉండాలి, మంచి మరి విద్య కూడా విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉంది. అయితే విద్యకు దూరంగా ఉండి అలరానటువంటి అట్టడుగు వాళ్ళు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో ఆనాడు 14 సంవత్సరాల నిరీక్షణతోని వీధి వీధిన వారవాడన తిరుగుకుంటూ తెలంగాణ రాష్ట్రం రావాలి, అట్టడుగున్నటువంటి వారికి అందరూ కూడా తమ సమాజంలో గౌరవంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని వారికి అందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థి తల్లిదండ్రులకు అందరూ కూడా మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లలను గౌరవంగా ఉండేటట్టుగా ఈ సమాజం కోసం ఏ విధంగా ముఖ్యమంత్రి పాటుపడుతుందో మీరందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడి ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై తెలంగాణ.